జ్ఞాన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, మీకు చదువుతాను, మీకు మీకు షాక్గా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ప్రసంగి 4:8 అది ఏమంటారు? ప్రసంగి అంటే ఉపదేశకుడు. 4:8 ఒక నరుడు, కుటుంబం లేదు, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడండి. అతనికి సోదరులు కానీ తనయును కానీ ఎవరు కూడా లేరండి. అయినను అతడు ఇంత సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఈ సంపాదించినది ఎట్లా కాపాడుకోవాలి? నిద్ర లేదు, కష్టపడుతున్నాడు. ఇది ఇంకా అక్కడ పోయినా, కుడికి పోకుండా అక్కడికి పోయినా ఇంకా కొద్దిగా దొరకతదా? ఉన్నవాడు ఒక్కడే, అమ్మ లేదు, నాన్న లేరు, అక్క లేరు, చెల్లె లేరు. ఇంకా చదవండి. కానీ తృప్తి చెందక నిరంతరము శ్రమ పడుతూ ఉన్నాడు. కానీ అతడు సుఖము లేదు, నిద్ర లేదు, అయ్యో అన్నము సరిగా లేదు. ఏమవుతుంది? ఒంటరిగా ఉన్నాడు. ఎవరి కోసం ఈ కూడు పెట్టుకుతున్నాడు? ఈ సంపదను ఆయనకి తెలియటలేదు. ఇది ఎందుకు శ్రమిస్తున్నాడని కూడా తెలియదు. కానీ శ్రమించాలి, లేకపోతే ఉండలేడు. ఎందుకు ఉండలేడు? చీకటిలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? వెలుగును పట్టుకోలేదు, తాను ఎవరిని తెలుసుకోలేదు. తన జీవితం, నిత్య జీవితం, నా జీవితం ఈ దేహముతో ఆగిపోయేది కాదు. నా జీవితం ఈ దేహం కంటే ఉన్నతమైన ఆత్మకు సొందము. దేవుడు నిన్ను నన్ను నమ్మి ఆ ఆత్మను మన చేతిలో ఇచ్చినాడు. ఒకరోజు యెరేమియా సిరా గ్రంథం 17 పలుకుతుంది, ఈ మట్టి దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. సకార్యా గ్రంథం 12 అట్లు పలుకుచున్నది. 7 మట్టి నుండి వచ్చిన ఈ దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను మట్టి దేహం మాత్రం కాదు, ఈ మట్టి దేహం రోజు రోజునకు అలసిపోతుంది. ఈ నా జీవితం నా కుటుంబంతో మాత్రం కాదు, నా కుటుంబం ఈరోజు ఉన్నది రేపు లేకపోవచ్చు. నా జీవితం నా దేహం కంటే, నా కుటుంబం కంటే, నా ఆస్తి అంతస్తు కంటే, నా అందం కంటే ఉన్నతమైనది ఆత్మతో కలిసినది. ఆత్మతో కలిసినది కనుక లోకంలో ఏం జరుగుతుంది? అది నీ సంతోషమును తీసివేస్తుందండి. నీవు పిచ్చువాడు. నీ కుటుంబంలో జరిగేది నీ అభిషేకమును తీసివేస్తున్నదండి. నీవు పిచ్చి అమ్మాయి. నీ ఇంటిలో లేక నీ సమస్యలు కొన్ని డబ్బును కోల్పోయావు. ఓకే, కోల్పోకూడదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అది నిన్ను దుఃఖపరిచిందంటే నీకు ఇంకా సత్యం తెలియదని అర్థం. అందుకే పౌలు చెప్తున్నాడు, లోకప్పు తలంబులు, లోకప్పు ఆలోచనలు అవన్నీ మొదటిగా నీ మనస్సును తాకుతుంది. దుష్టుడు నీతో పోరాడేది నీ మనస్సులోని తలంబులతో అని 2 Corinthians 4:4 చెప్పి ఉన్నాడు. కనుక నీ తలంబులతోనే ఆయన పోరాడుతున్నాడు. కనుక నీవు తలంబులతోనే జయించాలి. ఆ తలంబే దేవుని వాక్యం, ఆత్మ ఇచ్చే గడ్గం. కనుక ఎంతగా సత్యముతో నీ మనస్సును నింపుకుంటున్నావో, ఎవరు ఏమి చెప్పినా, నీకు ఏమి జరిగినా వెంటనే నా దేవుని సత్యం ఏం చెప్తుంది దీన్ని కూర్చి, నా దేవుని వాక్యం ఏం చెప్తుంది, మొదటిగా నువ్వు గడ్గాన్ని తీసుకోవాలి. దుష్టుడు వచ్చిన వెంటనే నువ్వు వాక్యం అనే గడ్గంను పట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కొన్నిసార్లు వాక్యము కూడా నువ్వు స్వీకరించలేని, మనసుకి ఏమీ రాలేదు, మనసును బాగా కట్టివేశాడు.
యేసే అన్నాడు యోహాను 14వ అధ్యాయం 30వ వచనంలో, లోకపు అధికారి నా వెంట కూడా వస్తున్నాడు, కానీ ఆయనకి చెందినది నాలో కనబడలేదు. పక్కన ఉన్న వారిని చూసి చెప్పు, సాతానుకు చెందినది నీలో కనబడినా వాడు నీతోనే ఉండిపోతాడు. నువ్వెంత ప్రయత్నించినా వాడు వెళ్ళడు. సాతానుకు చెందినది నీలో ఉన్నంత వరకు నీతోనే ఉండిపోతాడు. హల్లెలూయా. అవును, తలంపుల ద్వారా దుష్టుడు నా వెంట వస్తున్నాడని యేసు అన్నాడు. యేసు వెంట వచ్చిన వాడు నిన్ను నీ వెంట రాకుండా ఉంటాడా? కనుక సాతాను రాకూడదని చెప్పటం అజ్ఞానం, దేవుడు నాతో వస్తున్నాడు అనేది జ్ఞానం. దేవుడు నాతో ఎప్పుడూ ఉన్నాడని చూడటం జ్ఞానం. అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 25వ వచనం, పేతురు తావీదు చేసిన పలికిన అదే వచనం. కీర్తన 16వ కీర్తన 8వ వచనంలో తావీదు పలికిన దానిని ఇప్పుడు పేతురు అపొస్తల చర్యలు 2:25లో చెప్తున్నారు. నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచి, నా ప్రభువును, ఏది జరిగినా, లోకంలో ఏమి జరిగినా, మనుషులు ఏమి పలికినా, ఎక్కడ ఏది జరిగినా, నేను మాత్రం ఎల్లప్పుడూ నా ప్రభువును నా కుడి ప్రక్కన చూసుకుంటూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. కావున నేను భయపడను, నేను కదలను. I will not be shaken. English lo em undi telsa, I saw the Lord always ever before me. He is at my right hand, so I will never be shaken. Ante ippudu chudandi, ee class undi naa daggara, cheyi undi naa cheyi ee class kande balamainadi, kanaka kadalistadi, unna neelanta paadaipothadi, inka ekkuva kadalinchanante mottham zero aipothadi. ఈ టేబుల్ను కూడా నేను కదిలించవచ్చు, ఎందుకంటే ఈ టేబుల్ కంటే నాకు బలం ఉంది. కానీ ఈ భవనంను కదిలించవచ్చా? ఎందుకు? ఈ భవనానికి నాకంటే బలం ఉంది, కావున కదిలించలేను. అవును, దేవుడు నాతో ఉన్నప్పుడు, నాలో ఉన్న దేవుడు నన్ను ఎవడు కదిలించకుండా చూసుకుంటాడు.